వరద బాధితులను కలిసిన కేంద్ర బృందం పోయి రేవంతాల సార్ను కలిసిందట నాలుగైదు దినాల సంది వరదలొచ్చి తిప్పలవడ తండాలు అన్ని తిరిగి పబ్లిక్ కష్టాలను కాయిదాల మీద ఎక్కించడం అని చెప్పిండ్రా అన్ని రిపోర్టులు కరెక్ట్ గానే పట్టుకుని ఏది కథ మొత్తం అరుచుకుందాం పారి మనం కూడా రాష్ట్రంలో మొన్నటి వానలకు ఖమ్మంపట్నంను మున్నేరు వాగు ముంచెత్తిపోసింది మహబూబ్బాద్ను వరదలు ఆగంజేసినాయి రోడ్లు దిగిపోయినాయి రైలు పట్టాలు ఇచ్చుకపోయినాయి బండ్లు కార్లు ఇండ్లు ఇండ్ల సామాన్లు ఇట్లా అన్ని ఆగమాగం చెందన చెందన అయినాయి సారు ఖమ్మం ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉండరు శోకాలు పెడుతుండ్రు ఏం తక్కువ పదివేల మూడు వందల ఇరవై కోట్ల దాకా నష్టం వచ్చిందని మలి సర్కారు ఆఫీసర్లు లెక్కలేసిండ్రు ఇంకా లెక్కలేసేటివి కూడా మస్తుగానే ఉన్నాయి ఇప్పటికే కమలంపు పార్టీ లీడర్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బాగానే పైకం ఉన్నది వరదలు వస్తే వాడుకునే పైసలు మస్తుగా ఉన్నాయని అంటురు వరద బాధితుల కోసమని సర్కారేమో ఇయ్యకపోతే అట్లనే కోటాను కోట్ల విరాళాలు వచ్చినా కానీ అందులోకి వెళ్ళి ఏపాటి ఇస్తుందో అందరికీ ఎరుకున్నాము వచ్చేటే కండ్ల ముంగట్నే ఇండ్లు మునిగిపోయిన వాళ్ళ బాధనంతా మీరు దగ్గరుండి చూసిన రు కాబట్టి మీరే సర్కార్ సర్కారుతో మాట్లాడి శాతనైన కాడికి సాయం చేపించి అని సీఎం అన్నడట మీరు అన్నట్టే మేము కూడా సీరియస్గా పనిచేసినాము మేము కూడా రిపోర్టులు తయారు చేసినాము సెంట్రల్ సర్కారు చేతుల్లో పెడతాము మీరు కూడా చింతపడకుండా ఆఫీసర్లు అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి సెంట్ర సర్కారు వరద బాధితులకు పైసలు పంపేదాకా మీరు సాయం చేయరా ఎట్లా ఇప్పటికే వందల కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి చందాల రూపంలో వస్తున్నాయి మరి ఆ పైసలన్నీ ఎటు పోతున్నాయి ఆ సహాయం చేసే వాళ్ళు కూడా నేరుగా బాధితులకే ఇయ్యకుండా నడమల ముఖ్యమంత్రికి ముట్టయ్యప్పుడు ఏందో ఏ ముచ్చటిన్నోళ్ళు